ಶಿವರಮನೆ ಕಣ್ಣನೇ ஆழிப்பிராந்தன்னே தோளும் ஓர் நான் குடை தூமணிவண்ணன் எம்மான் தன்னை தாளும் தடக்கையும் கூப்பே பணியும் அவர் கண்டீர் நாளும் பிறப்பிடை தோர் எம்மை ஆளுடை நாதரே ஆழ்வார் திருவடிகளே சரணம். ಶ್ರೀಶೈಲಾಭಿಜನಾಂಬುರಾಶಿಶಿನಂ ಶ್ರೀಕೃಷ್ಣ ತಾತಾತ್ಮಜಂ ಶ್ರೀಶೈಲಾನ್ವಯದೇವನಾಥ ಸುದಿಯಃ ಪ್ರಾಪ್ತಾಗಮಾಂತದ್ವಯಂ ಪಾದಾಬ್ಜೇ ನರಸಿಂಹತಾತಯ ಗುರೋಃ ನ್ಯಸ್ತಾತ್ಮರಕ್ಷಾಭರಂ ವಿದ್ವತ್ವೃಂದಚಕೋರಚಂದಿರಮಹಂ ರಾಮಾನುಜಾರ್ಯಂ ಶ್ರಯೇ. ಪರಮ ಭಾಗವತೋತ್ತಮಲಾರ, ನೇಟಿ ಪಾಸುರಂ అది భాగవత శేషత్వం పరమ భోగ్యం అనే విషయం. వారే ప్రతినిత్యము ప్రతి జన్మయందు మాకు అధికులు, మమ్మల్ని పాలించేవారనే విషయాన్ని ఈ పాశురంలో మనం తెలుసుకోబోతున్నాం. అది పాశురం ఏమిటి అంటే, ఆళుం పరమనై కన్ననై ఆళిప్పిరాంతన్నై తోళుమోర్ నాన్గుడై తూమణివన్నన్ ఎమ్మాందన్నై தாழும் தடக்கையும் கூப்பி புனி புண்ணியம் அவர் கண்டீர் பண்ணியும் அவர் கண்டீர் பணியும் அவர் கண்டீர் நாளும் பிறப்பிடைதோறு எம்மையாளுடை நாதரே அனி பாசுரம். எம்மை ஆளுடை நாதரே, நாதுலு வாரே அனை விஷயாணி தெளிஜேஸ்து. சங்கிரகங்க ஈ பாசுரம் யொக்க அர்த்தம் சூசினப்படு, ஆளும் பரமனை கண்ணனை, ఆ పరమ పురుషుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆళిప్పిరాన్ తన్నై అంటే ఆళి అంటే చక్రాన్ని ధరించి ఉన్నవాడు. తోళుమోర్ నాన్గుడై భుజములు నాలుగు ఆయుధాలు అన్నీ కలిగి ఉన్నటువంటి ఆ స్వామి. తూమణి వన్నన్ ఎమ్మాన్ తన్నై పరమ పవిత్రమైన ఆ స్వామి. తాళుం తడక్కయం కూపి ఆ స్వామిని ఎవరైతే భవ్యముగా నమస్కారం చేసుకుంటారో అటువంటి పణియుం అవర్ గండీర్ ఆ విధంగా నమస్కారం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరు అంటే, నాళుం పిరప్పిడైదోరే ప్రతినిత్యము ప్రతి జన్మయందు వారే, అటువంటి వారే, ఇటువంటి విశేషణము కలిగినటువంటి ఆ భగవంతుణ్ణి సేవించేవారే ఎమ్మై ఆళుడై నాదరే, మమ్మల్ని అందరినీ పరిపాలించే నాథుడు అనే విషయాన్ని ఈ పాశురం యొక్క అర్థంగా తెలుసుకోవాలి. దాంట్లో విశేషం ఏమిటి అంటే, ఆళుం పరమనై కన్ననై, ఆళుం పరమనై కన్ననై అంటే మమ్మల్ని పాలించేటువంటి, పరమనై కన్ననై ఇక్కడ ఆ ఉత్కృష్టత్వం అదేవిధంగా సౌలభ్యత్వం అనే రెండు విషయాలు తెలియజేయబడ్డాయి. ఏమిటి అంటే, పరమనై అనే విషయాన్ని నిన్నటి పాసురంలో తెలుసుకున్నాం. పరమ ఉత్కృష్ట ఇత్యర్థ. అటువంటి క్షీరాబ్ధిలో ఉన్నటువంటి ఆ స్వామివారు సౌలభ్యము చేత కన్ననై కృష్ణుడుగా మన సంసారంలో మన కొరకు వారు జన్మించారు అంటే ఉత్కృష్టత్వం సౌలభ్యత్వాన్ని తెలియజేశారు ఈ యొక్క వాక్యములు. ఆడిప్పిరహంతన్నై చక్రములు మొదలుగునవి ఆయుధములు ధరించి ఉన్నటువంటి వారు ఆ స్వామి. అటువంటి ఆ కన్ననై ఆళిప్పిరాంతన్నై ఈ విధంగా ఉన్నటువంటి ఈ శంఖచక్ర గదాపానే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం అని చెప్పినట్లు ఆ శంఖచక్ర గదాదులన్నీ ధరించినటువంటి ఆ స్వామివారు తను తక్కువైనా కూడా దాస్యవృత్తిగా ఉంటూ
అటువంటి అర్జునాదులకు కూడా ఆ రథాన్ని తోలి ఇదే విధంగా అందరికీ ఉండాలి, మనమందరం దాస్యం అనే విషయాన్ని తెలిసిపెట్టుకుని ఉండాలి అని చూపించిన మార్గం అది. అటువంటి మార్గములో మనము అంటే పక్షపాత రాహిత్యంగానే కృష్ణ భగవానుడు ఉన్నాడట. ఎందుకంటే ఆ మహాభారత యుద్ధములో నేను ఆయుధాన్ని చేపట్టును అని చెప్పిన స్వామివారు ఆశ్రిత రక్షణార్థం తన్ని ఆశ్రయించిన వాళ్ళని రక్షించడం కొరకు ఆ చక్రాయుధాల్ని ధరించారట. అంటే విరోధులని సంహరించి వెంటనే ఆ చక్రాన్ని తన యందు ఉంచుకొని తనకు అనుకూలరైనటువంటి ఎవరైతే భక్తులందరూ ఉన్నారో వారికి ఇది ఆభరణంగా చూపించే శక్తి ఆ కృష్ణ పరమాత్మనికి ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టే శంఖచక్ర గదాపానే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం శరణాగత వత్సలుడు ఆ స్వామివారి అనే విషయాన్ని ఈ ఆయుధముల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అటువంటి ఆ కన్ననై తోళుమోర్నాన్గుడై ఆళుం పరమనై కన్ననై ఆళెప్పిరాన్ తన్నై తోళుం ఓర్ నాన్కుడై అనే ఒక వాక్యం ఉన్నది ఆ దివ్య పాశురంలో. అక్కడ తోళుం ఓర్ నాన్గుడై అంటే నాలుగు భుజములు కలిగిన ఉన్నవాడు. అంటే ఇక్కడ ఒక చమత్కారమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏమి అంటే భట్టరు వారి దగ్గర అనందాళ్వార్లు ఒక సంశయాన్ని అడిగారు. అయ్యా, భగవంతుడు చతుర్భుజుడా ద్విభుజుడా అని. అప్పుడు భట్టరు వారు, వీరు ఏకాయనులు ద్విభుజుడుగాను, మన పూర్వాచారులు చతుర్భుజుడుగాను భగవంతుణ్ణి కొలిచి ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడైతే శత్రు సంహారం చేయాలో అక్కడ దానికి తగినట్టుగా ద్విభుజము, లేకపోతే ఇంకా ఆయుధములు కావాలన్నప్పుడు చతుర్భుజంగా భగవంతుడు తీసుకొని ఉన్నాడనే విషయాన్ని తెలియజేశారు. ఈ విధంగా ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క తోళం ఓర్ నాన్గుడై, ఇక్కడ ఒకే విధంగా ఉన్నటువంటి రంగనాథ స్వామి రెండు భుజములతో ఉండగా మూలవర్లు ఉత్సవమూర్తులు అయినటువంటి నంబెరుమాళ్ళు వచ్చి చతుర్భుజములతో ఉండడం కూడా రంగనాథ క్షేత్రంలో మనం తెలుసుకొనవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి ఆళు పరమనై కన్ననై ఆళెప్పిరాన్ తన్నై తోళుమోర్ నాన్గుడై అన్నారు. అంటే ఈ నాలుగు భుజములు కలిగినటువంటి ఆ స్వామివారు ఏ విధంగా ఉన్నారు అంటే వైష్ణవ పురాణంలో చూసినప్పుడు అక్కడ కంసాత్ భీత ద్విజోత్తమ, కంసుని దగ్గర భయపడినటువంటి వాళ్ళు ఆ వసుదేవుడు దేవకి ఇద్దరూ కూడా ఏం చెప్పారు భగవంతుణ్ణి చూసి, ఆ చతుర్భుజాల్ని చూసి ఏం చెప్పారు అంటే, జాతోసి దేవ దేవేశ, ఓ భగవంతుడా నీవు పుట్టావు, శంఖ చక్ర గదాధర, శంఖము చక్రము గదములతో స్వామి నీవు చతుర్భుజములతో పుట్టావు, దివ్యం రూపమిదం దేవ, అయ్యా ఇది దైవ సంబంధమైన రూపంగా ఉంది, మానవ మాత్రుడుగా నువ్వు పుట్టాలి, దివ్యం రూపమిదం దేవ ప్రసాదేన ఉపసంహర, చాలా ప్రీతితో నీవు దాని ఉపసంహర దాన్ని తగ్గించుకో మానవ మాత్రుడుగాయు, ఎందుకంటే కంసుడు వస్తే తప్పకుండా మిమ్మల్ని చంపేస్తాడో ఏమో భయం, చంపలేడని తెలుసు అయినా కూడా చంపేస్తాడనే ఒక మానవ విషయంగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వెంటనే దేవకి కూడా ఆ స్వామివారిని చూసి ఉపసంహర సర్వాత్మన్నే, అందరికీ అన్ని ఆత్మలకు ఆత్మగా ఉన్నటువంటి ఓ పరమాత్మ ఉపసంహర, అంటే నీ యొక్క ఆయుధములు భుజములు అన్నిటినీ కూడా ఉపసంహర అని అంటున్నారు. ఉపసంహర సర్వాత్మన్నే రూపమే తచ్చతుర్భుజం, చతుర్భుజములైనటువంటి ఆ రూపాన్ని అన్ని ఆత్మలకు ఆత్మగా ఉన్నటువంటి హే పరమాత్మ ఈ యొక్క మానవ శరీరంగా ధరించము, శంఖచక్ర గదాలు ఉన్నటువంటి స్వామివారిగా నాకు కనిపిస్తున్నారని సాక్షాత్ శత్రువు యొక్క ధర్మపత్ని అయినటువంటి మండోదరి ఆ స్వామివారిని అలాగ స్తోత్రం చేయడాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే తోళం భుజములు కలిగినటువంటి ఓర్ నాన్గుడై, అలాగా చతుర్భుజములో ఉన్నటువంటి ఆ స్వామివారు నీ తూమణి వన్నన్యం మాన్ తన్నై, తూమణి వన్నన్ ఎమ్మాన్ తన్నై, తూ అంటే పరిశుద్ధమైనటువంటి, మణి అంటే మాణిక్యమైనటువంటి, నీలమణికి ఎటువంటి దోషములు అంటదో ఆ విధంగా ఎటువంటి దోషములు లేనటువంటి ఆ స్వామివారిని
ఎమ్మాన్ తన్నై నన్ను అనన్య అర్హునిగా భగవంతుడు చేసుకున్నాడు. నన్ను అనన్య అర్హునిగా ఇతరులకు సంబంధం లేకుండా తనకు మాత్రముగా చేసుకున్నటువంటి ఎమ్మాన్ తన్నై నాకు నా యొక్క భక్తుడు అని చేసుకున్నటువంటి ఆ స్వామివారు ఏ విధంగానైతే ఆ రామాయణంలో రామునితో కూడా లక్ష్మణుడు ఉన్నాడో ఆ విధంగా భక్తునితో కూడా భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. తదీయుల్ని ఆచరించేటట్లు ఆ దివ్య సౌందర్య విగ్రహం ఉందట. అదే ఎవరైతే ఇతర దేవతలను ఎక్కడైనా వెళ్ళి ఏదైనా సేవిస్తే కూడా ఈ స్వామివారి యొక్క సౌందర్యము చేత తిరిగి ఇక్కడికే వచ్చి వశమవుతారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. తాళుం తడక్కయం కూప్పి, తర్వాతి వాక్యం తాళుం తడక్కయం కూప్పి. తాళుం అంటే పాదములు, తడక్కయ్యం అంటే విశాలమైన చేతులని కూప్పి ఈ విధంగా నమస్కారం చేసి అనే విషయాన్ని. ఎవరైతే భగవంతుని దగ్గర అహంకార మమకారాల్ని వదిలి నమస్కారం చేస్తారో దండవత్ ప్రణమేత్ అన్నారు. ఈ విధంగా కింద పడి నమస్కారం చేస్తారో ప్రణామాలు చేస్తారో అటువంటి వారు పరమైకాంతులు అనే విషయాన్ని తెలుసున్నారు. అంటే ఇక్కడ అందాన్ని అనుభవించడం అన్నమాట. ఆ విధంగా అనుభవిస్తూ భగవంతుని నమస్కరించడం అంటే ఇక్కడ పాదములకు విశేషమేమి, చేతులకు విశేషమేమిటి అంటే పాదములు అనన్యగతి, అంటే ఈ పాదాలు ఇంకెక్కడికైనా వెళ్ళిపోతుందో లేదు అనన్యగతి అనే విషయాన్ని తెలియజేయాలి. దానికే రక్షకాంతర శూన్యత్వం అని అంటారు. తరువాత తాళుం తడక్కయం కూప్పి, చేతులు ఏం చేయాలి అంటే ఇరుగయ్యం కూప్పి అన్నారు. అంటే అకించనత్వం, నాకు ఏమీ లేదు స్వామి మీరే అనే విషయాన్ని తెలియజేయడం. అంటే అనన్యగతిత్వం ఆకించన్యత్వం అనే రెండు విషయాల్ని ఇక్కడ తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. వేదాంత దేశగల వారు తమ యొక్క స్తోత్రములో త్వయి రక్షది రక్షకైకిమన్యై, త్వయి చారక్షది రక్షకైకిమన్యై ఇది నిశ్చితధీ శ్రయామి నిత్యం నృహరే వేగవతీ తడాశ్రయం త్వాం అహం శ్రయామి నిత్యం. ఎక్కడా నా యొక్క గతి ఎక్కడికి వెళ్లకుండా నీవే రక్షిస్తావు. నీవే రక్షిస్తే ఇంకెవరూ రక్షించలేదు, అవసరం లేదు. నీవే రక్షించకపోతే ఇంకెవరూ రక్షించలేరు. కాబట్టి శ్రయామి నిత్యం, ఎల్లప్పుడు ఏ మార్గాన్ని అనుసరించకుండా ఉంటున్నాను అనే విషయాన్ని అనన్యగతిత్వం తాళుం అనే విషయంలో తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఇరుకయ్యం కూప్పి తడక్కయ్యం కూప్పి రెండు చేతులతో జోడించి, అంటే వేదాంత దేశకుల వారి యొక్క స్తోత్రంలో హస్తీష దుఃఖ విషదిగ్ధ ఫలానుబంధిని ఆ బ్రహ్మకీటం అపరాధ సంప్రయోగే దుష్కర్మ సంచయవశ దురతిక్రమేణ ప్రత్యస్త్రమంజలి రసౌ తవ నిగ్రహాస్త్రే. అయ్యా స్వామి, తవ నిగ్రహం, నీకు ఎప్పుడైనా కోపం వస్తే నా దగ్గర అంజలి అంటే ఈ విధంగా నేను నమస్కారం చేస్తే అది నీ అస్త్రానికి ప్రత్యస్త్రం. అంటే కోపం అనే అస్త్రానికి నా దగ్గర మరొక అస్త్రం ఉంది, అది అంజలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అదే తడక్కయ్యం కుప్పి ఈ విధంగా చేతులు జోడించి అంటే ఉపాయాంతర శూన్యంగా ఉంటూ ఆకించాన్యాన్ని తెలియజేయడం అనమాట. శ్రీమద్ రామాయణంలో కూడా సీతకు హనుమంతుడు నమస్కరిస్తూ ఉంటాడు. అంటే రావణ వధ శోభనంగా అయిపోయిన తర్వాత ఆ విధంగా ఆ హనుమంతుడు ఈ విషయాన్ని సీతకు తెలియజేస్తూ వృక్షమూలే నిరానందం రాక్షసీభి సమావృతం నిభృత ప్రణత ప్రహ్వ శోభిగమ్యాభివాజ్య. ఆ హనుమంతుల వారు ఏ విధంగా ఉన్నారు అంటే నిభృత అంటే అన్ని అవయవాల్ని ఒక్క చోటకి చేర్చుకొని వినయంగా ఉండడం. రెండవది ప్రణత అంటే అట్లే పడిపోవడం, దండవత్ ప్రణవేత్ అని చెప్పినట్లు అంటే ఆ విధంగా పడిపోవడం, శిథిలంగా ఉండిపోవడం. ప్రహ్వ అయ్యో ఇలాగ పడిపోయామే అని దాన్ని తలంపకుండా అంటే అహంకార మమకారాల్ని పోగొట్టి భగవంతుని దగ్గర ఎవరైతే సేవిస్తారో వారు తాళుం తడక్కయం కూప్పి పణియుమవర్గండీర్ ఈ విధంగా వినయంగా ఉన్నటువంటి ఆ యొక్క భక్తులు పరమైకాంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
நாளும் பிறப்படைதோறு, நாளும் பிறப்பிடைதோறு. நாளும் అంటే ప్రతినిత్యం, பிறப்பிடை అంటే జన్మ జన్మల యందు, అంటే అన్ని జన్మల యందు కూడా వారే. ఎవరైతే ఈ విధంగా ఆళం పరమనై కన్నానై ఆళిపిరాన్ తన్నై తోళుమోర్ నాన్గుడై తూమణి వన్నన్ ఎమ్మాన్ తన్నై తాళం తడక్కయం కూపి పణియుమవర్ గండీర్. నాళం తీర అంటే వారే ప్రతినిత్యం మాకు పరిపాలకులు, మేము వారికి దాసులుగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు వేదాంత దేశకుల వారు. సంసృజ్యతే ఎది చ దాస జనస్తుదీయ, నీ యొక్క దాస జనులతో మమ్మల్ని చేర్పిస్తే సంసార ఏష భగవన్ అపవర్గయేవ. ఈ సంసారమే మాకు మోక్షం, మాకు మరొక మోక్షం అక్కర్లేదు, ఈ సంసారమే మాకు మోక్షంగా ఉంటుంది స్వామి అని వరదరాజ స్వామిని ప్రార్థిస్తున్నారు వేదాంత దేశకుల వారు. అంటే దాసానుదాసులుగా ఎవరున్నారో వారికంటే మేము దాసులుగా ఉండడానికి, వారినే పరమ భోగ్యంగా ఉండడానికి, వారే మాకు నాథులుగా ఉండడానికి. అయ్యా భగవంతుడా, నీవు లేకపోతే నాకు నాథుడు ఎవరు లేదు, నేను అనాథుడైపోతాను అని చెప్తున్నారు ఆడవందారులు. కానీ ఇక్కడ నమ్మాళ్ళవార్లు ఈ పాశురంలో ఎవరైతే దాసులుగా ఉన్నారో వాళ్లే మాకు నాథులు అని చెప్పడం ఇక్కడ చాలా విశేషమైన ఒక విషయం అన్నమాట. ముఖ్యంగా కైంకర్య నిత్య నిరతై భవదేక భోగై నిత్యై అనుక్షణ నవీన రసార్ద్రభావై నిత్యాభివాంఛిత పరస్పర నీచ భావై మద్దేవత పరిజనై తవ సంగసీయ. ఈ యొక్క శ్లోకంలో నిత్యం అభివాంఛిత పరస్పర నీచ భావై, అయ్యా అహం దాస, అయ్యా నే దాసుండండి, నే దాసుండండి, అయ్యా నే దాసును, ఈ విధంగా ఎవరైతే పరస్పరం దాసానుదాసులుగా చెప్తున్నారో వాళ్ళందరూ కూడా మద్దేవతై పరిజనై, వాళ్ళందరూ నాకు దేవతలుగా పరిజనులుగా ఉంటున్నారనే విషయాన్ని ఈ పాశురంలో తెలియజేశారు. ఈ పాశురంలో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆశ్రితులకు దాస్యంగా ఉండడానికి గల పరత్వం భగవంతుని దగ్గర ఉంది, క్షీరాబ్ధిలో ఉన్నాడు. తర్వాత సౌలభ్యం గలవాడనే విషయాన్ని కన్ననై అనే పదంలో తెలియజేశారు. ఆశ్రిత సంరక్షణార్థం చక్రాయుధాదులు అలాంటి విషయాల్ని ధరించి ఉన్నవారనే విషయాన్ని తెలియజేయడం, చతుర్భుజాలతో భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని తెలియజేయడం, రక్షకాంతర ఉపాయాంతరం ఏదీ లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఆ విధంగా ఎవరైతే భగవంతుని సేవిస్తారో వారే మాకు ఎమ్మయాళుడై నాథరే, మాకు నాథులు అనే విషయాన్ని తెలియజేశారు నమ్మాళ్ళవారు ఎంబెరుమానార్ దేశికన్ తిరువడిగలే శరణం. ఆళుం పరమనై కన్ననై ఆడిపిరాంతన్నై తోళుం ఓర్ నాన్గుడై తూమణివన్నన్ ఎమ్మాన్ తన్నై தாளும் தடக்கையும் கூப்பே பணியும் அவர் கண்டீர் நாளும் பிறப்பிடை தோறு எம்மை ஆளுடை நாதரே ஆழ்வார் திருவடிகளே சரணம்.
సంఘాన్ని అందిస్తూ నేర్పడం కనుక మొదలుపెడితే ఆ చిన్నప్పటి నుండి తల్లి ప్రభావం, తల్లి మాటల ప్రభావం, తల్లి ఇచ్చినటువంటి శిక్షణ వల్ల ఆ వ్యక్తి ఎంతో ప్రభావించబడి ఎవరైనా సరే ఇతర మతస్థులు వచ్చి ప్రభావితం చేయాలన్నా కూడా అది అసాధ్యమైన విషయం అవుతుంది. తల్లి ఇచ్చినటువంటి శిక్షణ వల్ల మత విలువలు ఆ పిల్లల్లో పెద్దవాళ్ళైనా సరే, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళలో పాతుకుపోతాయి. అందువల్ల మహిళలకి తల్లులకి ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళలో మత విలువలు ఎలా పెంచే మార్గాలను ఎలా తెలియజేయాలి అనేటువంటి సదస్సులను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తే బాగుంటుంది. అంతేకాదు, ఏ పనైనా సరే విజయవంతం అవ్వాలి అంటే దైవశక్తి, దైవబలం చాలా ముఖ్యం. ఈ మహిళలలో వాళ్ళకి దేవత పూజలకి దగ్గర చేయాలి. అటు సంకీర్తనలకు దేవాలయాల్లో ఎక్కువ సంఖ్య మహిళలే కనిపిస్తున్నారు, వాళ్ళ సంఖ్య మరింత పెంచుకుంటూ రావాలి. అంతేకాక ఈ ప్రతి ఇంటిని కూడాను ఒక దేవాలయంగా తీర్చిదిద్దుకునేటువంటి శక్తి మహిళకు ఉంటుంది. కాబట్టి వాటిని ఉపయోగించుకొని మహిళలకి ప్రత్యేకమైనటువంటి శిక్షణలు ఇవ్వాలి. నిత్య పూజను కూడా భాషా సమస్య ఎంతోమందిని వేధిస్తున్నది. నిత్య పూజని సులువుతరం చేసి వాళ్ళకు అర్థమయ్యే భాషలో అందించాలి. ఆ పూజలలో భాగంగా గోపూజని ప్రత్యేకమైనటువంటి పూజగా అందరూ చక్కగా చేసుకునే విధానంగా రూపొందించాలి. ఎందుకంటే గోవు సకల దేవతా స్వరూపం. లలితా సహస్రనామాల్లో కూడా చెబుతూ అమ్మవారిని గోమాత అని చెప్పి చెప్పారు. కాబట్టి ఈ గోపూజను కనుక అందులో ఇంక్లూడ్ చేస్తే మరింత తొందరగా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు దేవతా పూజలకి, గోపూజలకి దగ్గర అవటం జరుగుతున్నది. చిన్నపిల్లలని, యువతని దృష్టిలో పెట్టుకొని ఇవాళ టెక్నాలజీ ఎంతో పెరిగింది. ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం ద్వారా యువతని, చిన్నపిల్లల్ని కూడా మన మతానికి దగ్గర చేయొచ్చు, దేవతా పూజలకి దగ్గర చేయొచ్చు. ఏదైనా ప్రతి హిందువుకి ఉన్నటువంటి రిలీజియస్ రైట్స్ని, రిలీజియస్ రెస్పాన్సిబిలిటీస్ని గుర్తు చేయాలి. అందులో మహిళలను కనుక ప్రధాన భాగస్వాములను చేసుకుంటే మరింత తొందరగా హిందూ మతాన్ని బలోపేతం చేసి మత మార్పిడలను నిరోధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. ముగిస్తున్నాను. స్వస్తి.